హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఈ వీడియోలో లలిత జ్యువెలరీ గోల్డ్ స్కీమ్ గురించి చూద్దాము వీళ్ళ దగ్గరగానైతే త్రీ టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే వేస్టేజ్ లేకుండా గోల్డ్ తీసుకునే స్కీమ్ దీని పేరు కానైతే ధన వందనం అంటే సపోజ్ మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ మంత్లీ కడుతూ కాని వచ్చారంటే మీరు కట్టే రోజున ఎన్ని గ్రామ్స్ అయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తాయో ఆ గ్రామ్స్ యాడ్ అవుతాయి అలా ప్రతి నెల లెవెన్ మంత్స్ మీరు కట్టేటప్పుడు ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉంటుందో ఆ రేట్ని బట్టి గ్రామ్స్ యాడ్ అవుతూ వస్తాయి సేమ్ స్కీమ్లోనే అమౌంట్ యాడ్ అయ్యేది కూడా ఉంది ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు సపోజ్ మీరు లెవెన్ మంత్స్ ఫుల్గా కట్టేస్తూ వచ్చారంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ చొప్పును కనుకడితే వాళ్ళు బోనస్గా థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు ఇస్తారు అంటే హాఫ్ ఇప్పుడు సపోజ్ మీరు టెన్ థౌజండ్ కనుకడితే ఫైవ్ థౌజండ్ వాళ్ళు మీకు యాడ్ చేస్తారు బోనస్గా ఆ ఫైవ్ థౌజండ్కి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తాయో అన్ని గ్రామ్స్ని అయితే యాడ్ చేస్తారు గ్రామ్స్ వద్దు అని అనుకుంటే అమౌంట్గా కూడా యాడ్ చేస్తారు సో మీరు ఫుల్గా గ్రామ్స్లో అయినా తీసుకోవచ్చు లేదు అంటే అమౌంట్గా అయినా తీసుకోవచ్చు మీరు వెళ్ళే సమయానికి బోనస్ మాత్రం వాళ్ళు మీకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇస్తారు మీరు కట్టిన అమౌంట్ని బట్టి అంటే టెన్ థౌజండ్ కాని ఫైవ్ థౌజండ్ ఇస్తారు టూ ఫైవ్ కానీ కట్టారంటే థౌసండ్ టూ ఫిఫ్టీ అయితే వాళ్ళు మీకు బోనస్గా ఇస్తారు అది కాకుండా ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే వేస్టేజ్ లేకుండా మీరు కానైతే ఏదైనా ఒక గోల్డ్ ఆర్నమెంట్ని అయితే తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంటేజ్ వేస్టేజ్ లేకుండా అంటే సపోజ్ మీరు తీసుకునే ఒక గోల్డ్ ఆర్నమెంట్లో టెన్ పర్సెంటేజ్ వేస్టేజ్ కానీ ఉన్నిందంటే ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళు ఇస్తారు ఫైవ్ పర్సెంటేజ్ అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది అదే ఈ స్కీమ్ ధనవందనం ఫిఫ్టీ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉండదు అలాగే ఫిఫ్టీ పర్సెంటేజ్ బోనస్ కూడా మీకు ఇస్తారు సపోజ్ ఈ స్కీమ్ని కానీ మీరు సెవెంత్ మంత్ లేదంటే ఎయిత్ మంత్లో కానీ ఆపేసారనుకోండి థర్టీ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళు వేస్టేజ్ ఇస్తారు రిమైనింగ్ అయితే మీరు కట్టాల్సి వస్తుంది అదే మీరు నైన్త్ మంత్ టెన్త్ మంత్లో కానీ స్టాప్ చేస్తే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళు ఇస్తారు మిగిలిన అమౌంట్ని అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది ఇది ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఇదైతే ఫస్ట్ స్కీము నెక్స్ట్ కానీ అయితే వీళ్ళ దగ్గర ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ అయితే ఉంది ఈ స్కీమ్లో కూడా మీరు నెల నెల సపోజ్ మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ కడుతూ వచ్చారంటే ఆ రేటుకి తగ్గ అంటే ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తాయో అన్ని గ్రామ్స్ అయితే లెవెన్ మంత్స్ యాడ్ అవుతూ వస్తాయి ఇదే స్కీమ్లో ఇప్పుడు మీకు గ్రామ్స్ వద్దు అని అనుకుంటే అమౌంట్గా యాడ్ అవుతూ వస్తుంది అలా లెవెన్ మంత్స్ కానీ యాడ్ అవుతూ కానీ వచ్చిందంటే దీంట్లో గానైతే మీకు హండ్రెడ్ పర్సంటేజ్ వేస్టేజ్ అనేది ఉండదు కానీ బోనస్ అయితే వీళ్ళు ఇవ్వరు ఈ స్కీమ్ లో ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ లో మీరు గ్రామ్స్ కైనా యాడ్ చేసుకోవచ్చు లెవెన్ మంత్స్ లేదు అంటే అమౌంట్గా కూడా లెవెన్ మంత్స్ యాడ్ అయితే వస్తుంది మీరు వెళ్ళే సమయానికి గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో ఆ రేటుకు కూడా మీరు అమౌంట్ యాడ్ ఉంది కదా దానికి మీరు గోల్డ్ని అయితే తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఎన్ని గ్రామ్స్ అయితే యాడ్ అయినాయో అన్ని గ్రామ్స్కి కూడా మీరు గోల్డ్ని అయితే తీసుకోవచ్చు కానీ ఇందులో బోనస్ అయితే ఉండదు హండ్రెడ్ అయితే వేస్టేజ్ అయితే ఫ్రీ అంటే సపోజ్ మీరు టెన్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉండే ఆర్న్మెంట్కి అని తీసుకుంటే ఆ టెన్ పర్సెంటేజ్కి కూడా మీరు వేస్టేజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఎన్ని గ్రామ్స్ యాడ్ ఉన్నాయో అన్ని గ్రామ్స్కి మీరు ఆర్నమెంట్ తీసుకోవచ్చు లేదంటే క్యాష్ ఉంటుంది కదా క్యాష్ను వచ్చేసి గ్రామ్స్గా కన్వర్ట్ చేసుకొని అందులో కూడా మీరు ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఇదే ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ అయితే సపోజ్ మీరు క్యాష్గా కట్టే ఆప్షన్ అంటే లెవెన్ మంత్స్ అమౌంట్గా యాడ్ అయ్యే ఆప్షన్కి కానీ మీరు వెళ్తే గోల్డ్ రేట్ ఎప్పుడైతే తక్కువగా ఉందో ఆ టైంలో అయితే మీరు కొనుక్కుంటే మీకు ప్రాఫిట్ వస్తుంది అదే మీరు మంత్లీ మంత్లీ గ్రామ్స్ చొప్పున యాడ్ చేసుకొని కానీ వెళ్తే మీకు గ్రామ్స్ లెక్కనే వస్తుంది అమౌంట్గా అయితే ఉండదు కాబట్టి మీరు ఎప్పుడెళ్ళి తీసుకున్నా మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కానీ క్యాష్గా యాడ్ చేసిన టైంలో ఎప్పుడైతే గోల్డ్ రేట్ తక్కువగా ఉంటుందో ఆ టైంలో కానీ వెళ్ళి తీసుకున్నామంటే ఆ క్యాష్ ని గ్రామ్స్గా కన్వర్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువైతే వస్తుంది గ్రామ్స్గా కట్టే ఆప్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రేట్ అయితే ఆ మంత్లో ఫుల్గా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు కానీ కట్టారంటే గ్రామ్స్ ఎక్కువ యాడ్ అవుతాయి అదే మీరు క్యాష్గా అకౌంట్లో యాడ్ అయ్యే ఆప్షన్కి కానీ వెళ్ళారంటే తీసుకునేటప్పుడు ఎప్పుడైతే గోల్డ్ రేట్ తక్కువగా ఉంటుందో అప్పుడు వెళ్ళి కానీ తీసుకున్నారంటే ఎక్కువ గ్రామ్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఈ రెండింటిని అయితే క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవటం మంచిది ఇప్పుడైతే ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ అండ్ ధనవందనం స్కీమ్ డిఫరెన్సెస్ అయితే మనం చూద్దాము అంటే వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ని బట్టే మనం చూద్దాము ఇప్పుడైతే ఇది చూసారా మీకు బోనస్ ఇచ్చేది అంటే ధనవందనంలో కానైతే వాళ్ళు బోనస్ ఇస్తారు కాబట్టి మీకు వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం ఫైవ్ పాయింట్ టూ టూ గ్రామ్స్ అయితే వస్తాయి గ్రామ్స్ లెక్కన కానీ వెళ్తే అదే అమౌంట్గా కానీ వెళ్తే ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ అయితే వస్తుంది ఇది జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ మాత్రమే అదే మీరు ఫ్రీ అండ్ ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్కి కానీ వెళ్తే ఫైవ్ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ అయితే యాడ్ అవుతాయి అమౌంట్ అయితే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఒక స్కీమ్లో కానైతే వాళ్ళు బోనస్ అండ్ హాఫ్ బోనస్ మనకి ఇస్తున్నారు అలాగే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే వేస్టేజ్ లేకుండా ఇస్తున్నారు ఇంకొక ఆప్షన్లో కానైతే ఇంకో స్కీమ్ లో కానైతే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే వేస్టేజ్ లేకుండా ఆన్మైన్ తీసుకునే ఆప్షన్ కానైతే ఇస్తున్నారు ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే మనకి ఏమీ ఉండదు మీరైతే గ్రాంట్స్లో కావాలా లేదంటే క్యాష్ అకౌంట్లో యాడ్ చేసుకోవాలా అనేసి మాత్రం చూస్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు స్కీమ్స్లో లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఉండే స్కీమ్ కానైతే జ్యువెలరీ ప్రీ బుకింగ్ అంటే మీ దగ్గర ఏదైనా పాత గోల్డ్ కానీ యూజ్ చేయండి లేదంటే విరిగిపోయింది అని అనుకున్న గోల్డ్ గానీ అయితే మీరు వీళ్ళ దగ్గర వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు అంటే ఆ గోల్డ్ని వాళ్ళకి ఇచ్చారంటే ఆ రోజు ఎంత రేటు ఉందో అంత రేటుకి అయితే వాళ్ళు ఎన్ని గ్రామ్స్ వస్తాయో లాక్ చేస్తారు లెవెన్ మంత్స్ తర్వాత గానీ అయితే మీరు ఆ గోల్డ్కి వేస్టేజ్ కట్టాల్సిన అవసరం లేదు అలాగే మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు ఓన్లీ జిఎస్టి మాత్రమే కట్టాల్సి వస్తుంది ఈ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది లేదు మీ దగ్గర క్యాష్ గాని ఉంది అనుకుంటే క్యాష్ కూడా మీరు డిపాజిట్ చేశారంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వేస్టేజ్ అయితే ఉండదు కానీ జిఎస్టీ మాత్రం ఉంటుంది ఈ మూడు స్కీమ్స్లో జిఎస్టి మాత్రం మ్యాండేటరీ అన్నిటికీ మీరు కట్టాల్సి వస్తుంది ఏ స్కీమ్ చూస్ చేసుకున్నా కూడా క్యాష్ కానీ మీ దగ్గర కానీ ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చేసారంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే వేస్టేజ్ లేకుండా లెవెన్ మంత్స్ తర్వాత కానీ అయితే మీరు ఆర్నమెంట్ని అయితే తీసుకోవచ్చు సపోజ్ మీరు పాత గోల్డ్ కానీ వాళ్ళకి ఇచ్చి చేసి లెవెన్ మంత్స్ తర్వాత కానీ తీసుకోవాలని అనుకుంటే పాత గోల్డ్ని కరిగించడానికి మాత్రం వాళ్ళు ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మీ దగ్గర మీరు ఇచ్చే పాత గోల్డ్ని కరిగించి అమౌంట్ని అయితే చెప్పడానికి ఇది ఒక్కటే ఈ స్కీమ్లో అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ లేదు మీ దగ్గర క్యాష్ కానీ ఉందనుకుంటే క్యాష్ అయినా కూడా డిపాజిట్ చేయొచ్చు ఈ మూడు కూడా సపరేట్ సపరేట్గా ఉండే స్కీమ్సే మీ దగ్గర పాత గోల్డ్ ఉండి యూజ్ చేయకుండా ఉండి లేదు అంటే అమౌంట్ అయినా క్యాష్ కానీ ఉంటే మీరైతే ఆ ప్రీ బుకింగ్ జ్యువెలరీకి ఆప్షన్కి అయితే వెళ్ళొచ్చు ఎప్పుడైతే గోల్డ్ రేట్ తక్కువగా ఉందో ఆ టైంలో అయితే మీరు వెళ్ళి డిపాజిట్ చేసుకున్నారంటే లెవెన్ మంత్స్ తర్వాత అయితే మీరు ఆర్నమెంట్ని తీసుకోవచ్చు లేదు మా దగ్గర పాత జ్యువెలరీ లేదు అమౌంట్ కూడా లేదు అని అనుకునే వాళ్ళకనైతే అయితే ఫస్ట్ టూ ఆప్షన్స్లో ఆ ఫస్ట్ టూ స్కీమ్స్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు రెండిటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఒక దాంట్లో బోనస్ ఉంటుంది ఇంకొక దాంట్లో అయితే బోనస్ లేకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ వేస్టేజ్ అయితే లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు కాబట్టి ఆ వన్ ఆర్ టూ ఆప్షన్స్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు లేదని అనుకుంటే థర్డ్ ఆప్షన్ మీ దగ్గర అమౌంట్ ఆర్ పాత గోల్డ్ గాని ఉంటే థర్డ్ ఆప్షన్ అయితే వెళ్ళొచ్చు వన్ ఆర్ టూ స్కీమ్స్ లో చూస్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా అయితే అమౌంట్ ని కడుతూ రండి ఆ లెవెన్ మంత్స్ ని ఆపకుండా దాని తర్వాత అయితే మీరు వెళ్ళి అయితే తీసుకోండి ఇప్పుడు నేను అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లలిత జ్యువెలరీ స్కీమ్ డీటెయిల్స్ ఈ స్కీమ్ డీటెయిల్స్ అయితే వాళ్ళు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు మీరు వెళ్ళే సమయానికి ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒక అయితే చూస్ చేసుకోకుండా స్కీమ్ డీటెయిల్స్ని అయితే ఇంటికి తీసుకొచ్చుకొని ఫస్ట్ అయితే మొత్తం చదివి దాని తర్వాత మీకు ఏది బెనిఫిట్ అనిపిస్తే దాన్ని అయితే మీరు చూస్ చేసుకొని కట్టడం అయితే మంచిది ఇవాళకైతే ఇదే నా వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ స్టేట్ యూన్ బాయ్ బాయ్